రాష్ట్రంలో ప్రజలు, విద్యార్థులు, పేద రోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రైతులు, ఒక వర్గం ఈ వర్గం ఆ వర్గం అని లేకుండా ప్రతి వర్గం సతమతం అవుతుంది. ప్రభుత్వం చేసినటువంటి హామీలు అమలు కాకపోవటం, దానివల్ల ప్రతి ఒక్క వర్గాని యొక్క బతుకు దినదిన గండంగా మారింది. ఈ యొక్క ప్రెస్ మీట్ చేసే ముందర, చెప్పే ముందర రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక సూచన, ఎందుకంటే వింటారని నా నమ్మకం లేదు. ఎందుకంటే అప్పుడు కౌరవ సభలో కూడా దుర్యోధనుడికి ఎన్ని చెప్పినా కూడా వినలే. ఈరోజు ముఖ్యమంత్రి గారి అదృష్టం, అతి చిన్న వయసులో 55 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యాడు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ భవిష్యత్తు కూడా ఉన్నది. కానీ రాజకీయాల్లో అతి ముఖ్యం నమ్మకం. నమ్మక ద్రోహం ప్రజలు సహించరు. నమ్మక ద్రోహాన్ని ఒక వ్యక్తి చేస్తేనే ఆ వ్యక్తి యొక్క జీవితం నాశనం అవుతుంది. అలాంటిది 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని, ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తే వారి యొక్క రాజకీయ భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఎందుకంటే సీఎం పదవి పర్మనెంట్ కాదు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్పడం జరిగింది, పదవులు పర్మనెంట్ కాదు, మనం చేసే పనులే పర్మనెంట్. ప్రజలు మనం గుర్తుంచుకునేది మనం చేసే పనుల వల్లనే గుర్తుంచుకుంటారు. కానీ కేవలం పదవులు పర్మనెంట్ కాదు. ఈరోజు ఒకళ్ళు ఉంటే రేపు ఇంకోళ్ళు వస్తారు. కానీ చరిత్రహీనులైతే, నమ్మక ద్రోహం చేస్తే, మేనిఫెస్టోలో ప్రజలకు హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకుండా ఉంటే ఎట్లా గెలిచినాము కదా, వాళ్ళు చేసేది ఏమున్నది? 5 సంవత్సరాలు మమ్మల్ని వారి భాషలో చెప్పాలంటే పీకేదేముంది అని అనుకుంటే చాలా తప్పు. గతంలో కూడా చాలామంది ముఖ్యమంత్రులు ఇట్లా అనుకొని కాలగర్భంలో కలిసిపోయారు. అందుకొరకు మీ ద్వారా వారికి ప్రత్యేకించి కొన్ని ఇష్యూస్, బర్నింగ్ ఇష్యూస్ వాళ్ళ ముందరికి తీసుకురావడం జరుగుతుంది. 1, ఫీ రియంబర్స్మెంట్. మీ అందరికీ తెలుసు మాకు క్యాలెండర్ ఇయర్ అయిపోయింది, న్యూ ఎడ్యుకేషనల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. చాలామంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల్లో చదువుకున్నారు, వాళ్ళ కోర్సెస్ అయిపోయినాయి, ఎగ్జామ్ కూడా రాశారు, సర్టిఫికేట్ అడిగితే ఇవ్వట్లేదు. ఇతర డిగ్రీ కాలేజ్ పోవాలన్నా, పీజీ చేయాలన్నా, వేరే యూనివర్సిటీ పోవాలన్నా కూడా ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వట్లేరు ప్రైవేట్ యజమాన్యాలు. కారణం, ఈరోజు ఎంతో గొప్ప చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 7,500 కోట్ల రూపాయలు డ్యూ ఉంది. 7,500 కోట్ల రూపాయలు డ్యూ ఉంది. 2021-2022 2,900 కోట్లు, 2022-23 2,600 కోట్లు మీకు పంపిస్తా టెక్స్ట్ మొత్తం మీకు పీడిఎఫ్. 2023-24 2,500 కోట్ల రూపాయలు బాకీ ఉంది. అయితే నాకు తెలిసిన అంశం ఏంటంటే, ఈ యొక్క కాలేజీ యజమాన్యాలు, విద్యార్థి సంఘాలు సంబంధిత మంత్రి దగ్గర పోయారు. వాళ్ళు ఏమి ఇచ్చిన జవాబు చాలా విడ్డూరంగా ఉంది. గత ప్రభుత్వం మీరు పోయి అడుక్కోండి, కేసీఆర్ గారిని పోయి అడుక్కోండి, మాకేం సంబంధం. ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను, వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన వితిన్ 1 మంత్లో 4,000 కోట్ల పాత కాంట్రాక్టుల బిల్లులు చెల్లించడం జరిగింది. 4,000, అప్పుడు 7,000 కోట్ల రూపాయలు ఖజానాలో ఉండే రైతు బంధు కేసీఆర్ గారు ఇవ్వడానికి ఎన్నికల ముందు చేశారు, ఈసీ నిబంధన వల్ల ఇవ్వలేదు. 7,000 కోట్లలో 4,000 కోట్ల రూపాయలు పాత కంట్రా కేసీఆర్ గారు హయాంలో జరిగినటువంటి కాంట్రాక్టు పనులకు ఎట్ ఏ టైం 4,000 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు గుర్తు రాలేదా? కాంట్రాక్టులను పోయి కేసీఆర్ని అడుక్కో, ఫీ రియంబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ వచ్చే వరకు పోయి కేసీఆర్ని అడుకో అంటున్నారు. కానీ కాంట్రాక్టు బిల్లు జడ్జిచ్చేటప్పుడు మాత్రం 4,000 కోట్లలో ప్రధానంగా అధికార పార్టీకి చెందినటువంటి
అధికార పార్టీకి సంబంధించిన కాంట్రాక్ట్లకే 70-80% పోయింది.